హాయ్, నమస్తే, వెల్కమ్ టు ద హెల్దీ బైట్స్. నా పేరు సుభాషిణి. ఈరోజు మనం పిల్లలకి మరియు పెద్దలకి ఎంతో ఇష్టమైన టేస్టీ ఎగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ ఎగ్ రోల్స్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక బౌల్లో 2 కప్స్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చపాతీ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని డోని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా డోని బాగా నీట్ చేసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా గట్టిగా నీట్ చేసుకుంటే మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా డోని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. డో అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం పక్కన పెట్టుకుంటే ఒక 15 మినిట్స్. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. 15 మినిట్స్ తర్వాత ఈ డోని నేను చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో, నేను ఈ సైజులో డివైడ్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్లవర్ని అప్లై చేసి చపాతీని రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చపాతీ అన్నిటినీ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని అన్నిటినీ, ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక చపాతీని ఈ విధంగా కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా చపాతీని కాల్చుకోవాలి. చపాతీ అనేది ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చపాతీ అన్నిటినీ రెడీ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మనకి 3 ఎగ్స్ వచ్చేసి 3 ఎగ్ రోల్స్ వస్తాయి. సో 3 ఎగ్స్ తీసుకొని ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొకటి చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ఎగ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చపాతీని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఇందులో చిన్నగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా క్యారెట్, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్. నేను ఈ క్వాంటిటీ 3 ఎగ్ రోల్స్ తీసుకుంటున్నాను. అలాగే పొడుగ్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకొని అన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఎగ్ చపాతీ మీద కొద్దిగా టొమాటో కెచప్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ ఉంది కదా, అది ఇలా యాడ్ చేసుకొని స్టఫ్ని కొద్దిగా మయోనైజ్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ.
పిల్లలు ఇష్టంగా తింటారు కదా మైనైస్, సో కొద్దిగా మైనైస్ యాడ్ చేసుకొని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా బట్టర్ పేపర్ కానీ తీసుకొని ర్యాప్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ రోల్స్ రెడీ. చూసారు కదా చేసుకోవడం చాలా సింపుల్. మీరు కూడా మీలలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.